మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఉసిరికాయ ప్రత్యేకత. ఉసిరికాయ ప్రత్యేకత ఉసిరికాయ విష్ణు స్వరూపం. ప్రతి ఇంట్లోనూ ఉసిరికాయ తప్పనిసరిగా ఉండాలంటారు. ఉసిరికాయ ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలకు నిలయం. ఉసిరికాయ తినడం వల్ల అజీర్తి సమస్యలు, జుట్టు రాలడం తగ్గి శరీరంలోని మలినాలు తొలగుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సంతాన సమస్యలు తొలగుతాయి. శరీరంలో ఏర్పడే త్రిదోషాలు తొలగుతాయి, అంటే వాతం, పిత్త, కఫదోషాలు. ఉసిరి దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది. ఉసిరికాయ రాత్రిపూట ఎందుకు తినకూడదు? ఉసిరికాయలో ఉండే సి విటమిన్ పేగుల్లో ఆమ్లాను పెంచుతుంది. రాత్రిపూట ఆమ్లాను తినడం వల్ల ఆహారం జీర్ణం కాదు, అజీర్తి వల్ల గుండె మంట వంటివి కలగవచ్చు. అంతేకాక ఉసిరికాయ శక్తిని ప్రేరేపిస్తుంది. రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల అందులోని శక్తి ప్రేరేపకం మనల్ని సుఖనిద్రకు దూరం చేస్తుంది. అందుకని రాత్రిపూట ఉసిరికాయ తినకూడదు అంటారు. ఆదివారం ఉసిరికాయ ఎందుకు తినకూడదు? ఉసిరికాయలో సూర్యశక్తి దాగి ఉంటుంది. సూర్యునికి ప్రధానమైన ఆదివారం నాడు ఉసిరికాయకు మరింత బలం చేకూరుతుంది. అటువంటి ఉసిరికాయను ఆ రోజంతా కదిలించకుండా తర్వాతి రోజు తినడం వల్ల విశేష ఫలితాలుంటాయి. అందుకని ఆదివారం నాడే ఆ ఉసిరికాయను తినడం వల్ల తర్వాతి రోజు మనం పొందబోయే విశేష ఫలితాలను కోల్పోకుండా ఆ నియమాన్ని ఏర్పరిచారు. కొందరు శుక్రవారం పూట కూడా ఉసిరికాయను తినకూడదనే నియమాన్ని పాటిస్తారు. శుక్ర ప్రభావం ఉండే శుక్రవారం నాడు వేడిని, ఉద్రేకాన్ని ప్రేరేపించే ఉసిరి తినకూడదు అంటారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.